సులువుగా డబ్బు సంపాదించాలన్న దురుద్దేశంతో చెడు వ్యసనాలకు బానిసై నకిలీ నోట్లు చలామణి చేసే ముగ్గురు మోటా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు అంబాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగ నోట్లు చలామణి చేస్తున్న ముఠాని పట్టుకోవడం జరిగింది. ఈ ముఠాలకు సంబంధించి చోడే హరినాథ్ అలియాస్ హరి, సన్నాం కృష్ణార్జున, ఈ బిల్లపూర్ గ్రామం కొత్తపేట మండలం. ఇతను గతంలో కూడా ఇతని మీద 6 కేసులు ఉన్నాయి. ఇదే సిమిలర్గా ఇతను ఇతని కొత్తపేట పోలీస్ స్టేషన్ సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. ఇదే విధంగా ఇతను కొత్తపేట రావులపాలెం ముమ్మిడివరం పెనుగొండ స్టేషన్స్లో నకిలీ నోట్లు చలామణి చేసిన కేసుల్లో ముందాయిగా ఉన్నాడు. ఇతనితో పాటు ఇతని స్పోక్స్మెన్ గంటి శ్రీనివాస్ అలియాస్ రీకుల సీను, ఇతను పెరవలి మండలం పశ్చిమ గోదావరి. ఇతని మీద కూడా హైదరాబాద్ ఎస్ఆర్ నగర్, సరూర్ నగర్, లంగర్ హౌస్లలో నకిలీ నోట్లు చలామణి చేసిన కేసుల్లో ఇతను కూడా ముద్దాయిగా ఉన్నాడు. ఇతనితో పాటు మంచుగంటి మోహన్రావు, ఇదరపల్లి, అమలాపురం, ఈ ముగ్గురిని ఈరోజు పట్టుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి 3 lakhs వర్త్ నోట్స్, అదేవిధంగా అన్ని 500 డినామినేషన్ ఉండే నోట్స్, అదేవిధంగా 2 మోటార్ సైకిల్స్, 6 సెల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. వీరు ఏం చేస్తారంటే, వీళ్ళు ఎవరైతే కొంతమందిని మా ప్రజలని సెలెక్ట్ చేసుకుంటారు, వారికి వీళ్ళు ఫోన్ చేసి మేము ఒక 500, ఒక 10,000 ఉంటే 30,000, లేకుంటే 1 lakh నోట్ ఇస్తాము, మీరు 3 lakhs, 1 lakh ఒరిజినల్ నోట్ ఇస్తే 3 lakhs ఈ నోట్స్ ఇస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడడం. అంటే ఒక 500 నోట్స్ 3 నోట్స్ వీళ్ళు ఇచ్చే విధంగా మాట్లాడతారు. ఆ విధంగా వీళ్ళ ప్రలోభానికి, వీళ్ళు చూపిన దానికి అత్యాశకి లోనైన వాళ్ళు వీళ్ళకి అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ టైంలో వీళ్ళు పైన ఒక ఈ తీసుకుని దీంట్లో పైన ఒరిజినల్ డినామినేషన్ నోటు, కింద కూడా అదేవిధంగా నోట్ పెట్టి మధ్యలో ఈ విధమైన ఫేక్ కరెన్సీని పెడతారు. ఈ ఫేక్ కరెన్సీని పెట్టి వాళ్ళని చీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇది వీళ్ళు ఫస్ట్ 1-2 టైమ్స్ కొంత అమౌంట్ ఇచ్చి తర్వాత పెద్ద మొత్తంలో ఈ విధమైన వసూళ్ళకు పాల్పడుతున్నట్టు మా విచారణలో తేలింది. వీటితో పాటు మరింత ఇద్దరు ముద్దాయిలు కూడా ఉన్నారు, వారు కూడా పరాయిలో ఉన్నారు, వారిని త్వరలో పట్టుకుంటాము. ఈ ముద్దాయిలు ఈ వద్ద నుంచి దాదాపుగా 600 నోట్స్, అంటే 3 lakhs వరకు నోట్స్ అండ్ 6 సెల్ ఫోన్స్ అండ్ 2 రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ పట్టుకోవడం జరిగింది. వీరు అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు వీరిని రిమాండ్ తప్పించడం జరిగింది. ఈ కేసుని చాకచక్యంగా వీరు పట్టుకోవడంలో చాలా మంచిగా పనిచేసిన సిఏ గారు, అంబాజీపేట ఎస్ఐ గారు, వారి స్టాఫ్ అందరినీ ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. థ్యాంక్ యూ.